హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో పొందుతారు. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నేను వేణుగోపాల్. ఫ్రెండ్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్లో మొత్తం 132 గ్రూప్ సి సివిలియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. ఒకసారి నోటిఫికేషన్ వివరాలు పరిశీలించినట్టుగైతే మొత్తం 132 పోస్టులు ఉన్నాయి. వీటిలో లోవర్ డివిజన్ క్లర్క్ 3 పోస్టులు, స్టోర్ కీపర్ 4 పోస్టులు, సఫాయి వాలా 18 పోస్టులు, మల్టీటాస్కింగ్ స్టాఫ్ 28 పోస్టులు, మెస్ స్టాఫ్ 63 పోస్టులు, కుక్ 5 పోస్టులు, కార్పెంటర్ 4 పోస్టులు, ధోబి 2 పోస్టులు, అలాగే వార్డ్ సహాయక్ 1 పోస్టు, పెయింటర్ 2 పోస్టులు, అలాగే వాల్కనైజర్ 2 పోస్టులు ఉన్నాయి. మొత్తం 132 పోస్టులు ఉన్నాయి. అయితే ఎక్కడెక్కడ ఏ ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్లో వేకెన్సీస్ ఉన్నాయి, వాటిని ఏ క్యాస్ట్కి రిజర్వ్ చేశారనే డీటెయిల్స్ని మీరు చూడాలి అనుకుంటే స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. అలాగే వీడియో డిస్క్రిప్షన్లో పెట్టినటువంటి నోటిఫికేషన్ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి, ఏ క్యాస్ట్కి వాటిని రిజర్వ్ చేశారనే డీటెయిల్స్ని మీరు డీటెయిల్డ్గా చూసే అవకాశం ఉంటుంది. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే 18 నుంచి 25 సంవత్సరాల ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ వరకు అప్రైజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ వరకు అప్రైజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్టయితే లోవర్ డివిజన్ క్లర్క్ పోస్టులకి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇంగ్లీష్లో 35 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేసే సామర్థ్యం ఉండాలి అని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అలానే స్టోర్ కీపర్ పోస్టులకి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అభ్యర్థులకి ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది అని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. కుక్ పోస్టులకి 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే 6 మంత్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అలాగే మెస్ స్టాఫ్ పోస్టులకి 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 1 ఇయర్ పాటు వెయిటర్గా పనిచేసినటువంటి అభ్యర్థులకి ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది అని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అలాగే సఫాయి వాలా పోస్టులకి 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. మల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్టులకి 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 1 ఇయర్ పాటు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అభ్యర్థులకి ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది అని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అలాగే పెయింటర్ పోస్టులకి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అలాగే పెయింటర్ ట్రేడ్లో ఐటీఐ సర్టిఫికేట్ కూడా ఉండాలి అని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అలాగే ధోబి పోస్టులకి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. 1 ఇయర్ పాటు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అభ్యర్థులకి ప్రిఫరెన్స్ ఉంటుంది అని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అలాగే వార్డ్ సహాయక పోస్టులకి 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 1 ఇయర్ పాటు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అభ్యర్థులకి ప్రిఫరెన్స్ ఉంటుంది. అలాగే వుల్కనైజర్ పోస్టులకి 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్తో పాటు ఈ ట్రేడ్లో ఐటీఐ కూడా ఉండాలి అని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అప్లికేషన్ ఫార్మేట్ని ఇచ్చారు. ఈ ఫార్మేట్లో అప్లికేషన్ ఫామ్ని తయారు చేసుకొని దాన్ని ప్రింట్ తీసుకొని అప్లికేషన్ ఫామ్ని జాగ్రత్తగా ఫిల్ చేసి ఆ అప్లికేషన్ ఫామ్కి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేటు, అలాగే ఇంకా ఏవైతే సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉంటాయో వాటి యొక్క జెరాక్స్ కాపీస్ని ఆ అప్లికేషన్ ఫామ్కి పిన్ చేసి ఎన్విలోప్లో పెట్టి ఆ ఎన్విలోప్ పైన 5 రూపీస్ స్టాంప్ని అంటించాల్సి ఉంటుంది. అలాగే ఈ 5 రూపీస్ స్టాంప్ని అంటించిన తర్వాత అప్లికేషన్ ఫామ్స్ని మీరు ఏ ఎయిర్ ఫోర్స్ స్టేషన్కి అయితే అప్లై చేయాలి అనుకుంటున్నారో ఆ ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ యొక్క అడ్రస్ని కూడా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. సో మీరు ఎక్కడ వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయో చూసుకొని ఎక్కడ అప్లై చేసుకోవాలి అనుకుంటే ఆ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ యొక్క అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్స్ని ఆర్డినరీ పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాలి అని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. దరఖాస్తులను పంపించడానికి చివరి తేదీ 30 డేస్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ అని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఇది ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో 11వ తారీఖున పబ్లిష్ అయింది. 11 నుంచి 17వ తారీఖు వరకు కూడా డేట్ ఆఫ్ పబ్లికేషన్ కింద వస్తుంది. అంటే 17వ తారీఖు లోపుగా ఏ ఎయిర్ ఫోర్స్ స్టేషన్కి అయితే మీరు అప్లై చేయాలి అనుకుంటున్నారో ఆ ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్కి మీ యొక్క అప్లికేషన్ ఫామ్స్ని పంపించాల్సి ఉంటుంది. ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ పోస్టులకి అప్లై చేసుకోవాలి అనుకుంటే విడివిడిగా అప్లికేషన్ ఫామ్స్ని పంపించాల్సి ఉంటుంది. అలాగే అప్లికేషన్ ఫామ్స్తో పాటు ఎటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్స్ని కూడా పంపించకండి, ఓన్లీ జెరాక్స్ కాపీస్ని మాత్రమే పంపించాలి అని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అలాగే సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టయితే రిటర్న్ టెస్ట్ ద్వారా, స్కిల్ టెస్ట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది అని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఆల్ ఓవర్ ఇండియాలో వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. వీడియో డిస్క్రిప్షన్లో పెట్టినటువంటి లింక్ మీద క్లిక్ చేసినట్టయితే ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయనేది మీరు డీటెయిల్గా చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి వచ్చినటువంటి గ్రూప్ సి సివిలియన్ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.